Hello everyone. Heroes one English class lo so ane oka padam gurinchi telusukundam. Okay? So ante ikkada telugu ardham kabatti leda anduke leda andu valla ane ardhalu vastunayi. Aithe okati gurtu pettukondi chaala mandi prepositions conjunctions padalani ila chebutu untaru. అయితే మనం నేర్చుకునేది ఏంటంటే అలా ప్రిపోజిషన్స్ కింద లేదా కంజంక్షన్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక పదం, ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే సరిపోతుంది తప్ప మనం ఎవరి దగ్గరికైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ సో అనేది ఆ ప్రిపోజిషన్లోకి వస్తుంది కాబట్టి నేను ప్రిపోజిషన్ ఇక్కడ ఉపయోగిస్తాను ఇలా మాట్లాడవచ్చు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయం. ఎందుకంటే అది మన డ్యూటీ కాదు, అది మనం కేవలం ఇంగ్లీష్ లో మాట్లాడటానికి మాత్రమే నేర్చుకుంటున్నాం. ఆ పదాన్ని ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాం అంతే. ఓకే, అది మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది, రైట్? ఇప్పుడు సో అనే ఒక పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. సో అంటే ఇక్కడ తెలుగు అర్థాలు ఏంటి? కాబట్టి, అందుకే, అందువల్ల, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే సో అనేది ఎప్పుడు వాడతారు ఎక్కడ వాడతారు అంటే చూడండి, రెండు సిచ్యువేషన్లకు మధ్యలో ఉపయోగిస్తారు. అంటే ఒక స్ట్రక్చర్ కి మరొక స్ట్రక్చర్ కి మధ్యలో ఉపయోగిస్తారు. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక టెన్స్ ని మరొక టెన్స్ తో మిక్స్ చేయడానికి, మనం చూడండి రెండు టెన్స్లు కలిపి మాట్లాడతాం లేదా ఒక హెల్పింగ్ వెర్బ్ సెంటెన్స్ తో మరొక హెల్పింగ్ వెర్బ్ సెంటెన్స్ ని కలపటానికి సో అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇలాంటివి చాలా పదాలు ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూసే ఉన్నారు, అవునా? రైట్, ఈ వీడియోలో కూడా ఈ పదాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, ఆమె నన్ను పిలవలేదు అందుకే నేను రాలేదు. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఆమె నన్ను పిలవలేదు అనేది ఒక వాక్యము, నేను రాలేదు అనేది ఒక వాక్యం. అయితే ఈ రెండు వాక్యాలని కలపడానికి మనం అందుకే అని ఒక పదాన్ని ఎన్నుకున్నాం, చూసారు కదా? అప్పుడు ఏమైంది? ఆమె నన్ను పిలవలేదు అందుకే నేను రాలేదు. చూసారా, రెండు సెంటెన్స్లు కాస్త ఒకే ఒక సెంటెన్స్ గా చెప్పడం జరిగింది, కేవలం అందుకే అనే పదాన్ని కలపటం వలన. తెలుగులో ఇంగ్లీష్ లో కూడా అంతే. చూడండి మొదటి వాక్యం మీరు గమనిస్తే ఆమె నన్ను పిలవలేదు. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? She did not invite me. నేను రాలేదు. I did not attend. Okay? రెండు సెంటెన్స్. ఇప్పుడు దీన్ని ఒక సెంటెన్స్ గా కలపాలి. అంటే ఆమె నన్ను పిలవలేదు అందుకే నేను రాలేదు. She did not invite me. So అందుకే నేను రాలేదు. I did not attend. చూసారా, రెండు సెంటెన్స్ని ఒక సెంటెన్స్ గా మాట్లాడటానికి మనకి సో అనేది ఎంత బాగా ఉపయోగపడిందో, రైట్? ఇలానే మిగిలిన కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఆమె నన్ను బ్రతిమాలింది, నేను సాయం చేశాను. ఆమె నన్ను బ్రతిమాలిందంటే షీ హ్యాజ్ రిక్వెస్టెడ్ మీ, నేను సాయం చేశాను. ఐ హెల్ప్డ్ హర్. ఓకే, ఇవి రెండు స్ట్రక్చర్లు. ఇప్పుడు మధ్యలో ఇవి రెండు ఒక వాక్యంగా మాట్లాడాలి. అంటే ఎలా? ఆమె నన్ను బ్రతిమాలింది అందుకే నేను సాయం చేశాను. ఓకేనా? మనం బేసిక్ లెవెల్లో నేర్చుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న వాక్యాలు రెండు మూడు కింద నేర్చుకుంటాం, అదంతా కలిపి ఒక వాక్యంగానే మాట్లాడతాం. ఇప్పుడు ఇంగ్లీష్ మనం కొంచెంగా డెవలప్ చేసుకునేటప్పుడు అదే ప్రక్రియలో ఉన్నాం కాబట్టి రెండు వాక్యాలని సింగిల్ వాక్యంగా కలుపుతున్నాం అంతే, కంగారు పడాల్సిన పనే లేదు. ఓకే, ముందుగా మీకు చిన్న చిన్న సెంటెన్స్ లో ఇంగ్లీష్ లో చెప్పడం వస్తే చాలు. ఓకే, ఆమె నన్ను బ్రతిమాలింది, షీ హ్యాస్ రిక్వెస్టెడ్ మీ అందుకే, సో నేను సాయం చేశాను. ఐ హెల్ప్డ్ హర్. షీ హ్యాస్ రిక్వెస్టెడ్ మీ సో ఐ హెల్ప్డ్ హర్. ఓకే, బాగుందా? ఈజీగా అర్థమవుతుందా? నెక్స్ట్, వాళ్ళు తొందరగా వెళ్ళారు, కృష్ణను కలవగలిగారు.
ఓకే రెండు వాక్యాలు వాళ్ళు తొందరగా వెళ్ళారు ఇంగ్లీష్ లో దే హ్యావ్ సారీ వాళ్ళు తొందరగా వెళ్ళారంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే కలవడానికి వెళ్ళారు కాబట్టి రీచ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దే హ్యావ్ రీచ్డ్ ఎర్లీ అంటే వాళ్ళు తొందరగా వెళ్ళారు లేదా చేరుకున్నారు వాళ్ళు అనుకున్న ప్లేస్ అన్నమాట కృష్ణను కలవగలిగారు దే కుడ్ మీట్ కృష్ణ కృష్ణను కలవగలిగారు హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు అంటే వాళ్ళు తొందరగా వెళ్ళారు లేదా చేరుకున్నారు కృష్ణను కలవగలిగారు ఇప్పుడు రెండింటిని కలపండి వాళ్ళు తొందరగా వెళ్ళారు అందుకే కృష్ణను కలవగలిగారు ఇంగ్లీష్ లో దే హ్యావ్ రీచ్డ్ ఎర్లీ సో దే కుడ్ మీట్ కృష్ణ ఓకే నెక్స్ట్ నీవు అతనికి సమాధానం చెప్పాలి అందుకే జాగ్రత్తగా ఉండు ఓకే నీవు అతనికి సమాధానం చెప్పాలి యు ఆర్ ఆన్సరబుల్ టు హిమ్ అందుకే సో జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ యు ఆర్ ఆన్సరబుల్ టు హిమ్ సో బీ కేర్ఫుల్ ఓకే ఇలా ఇవి కూడా రెండేనండి మనం ప్రతిదీ వాక్యాలు ఎప్పుడు చిన్నగానే ఉంటాయండి అయితే మనం బేసిక్ లెవెల్లో నేర్చుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుంటాం కాస్త మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనుకున్న సందర్భంలో రెండు వాక్యాలని కలిపేసి ఒక వాక్యంగా మాట్లాడుతున్నాం అయితే చాలా మంది ఇంగ్లీష్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అరే ఇది ఎలా మాట్లాడుతున్నారు రావు ఇంత పెద్ద వాక్యాలు ఎలా మాట్లాడుతున్నారు మనకి వస్తుందో రాదా అని ఒక టెన్షన్ గా ఉంటుంది నిజానికి వాళ్ళు చేసే లింక్స్ ఎక్కడంటే ఇలా సో వేర్ యాజ్ ఎయిదర్ ఆర్ ఇలాంటి చిన్న చిన్న పదాలు ఉపయోగించడం ద్వారా సెంటెన్స్ని చిన్న చిన్న సెంటెన్స్ని కలిపేసి పెద్ద పెద్ద సెంటెన్స్లుగా చేస్తున్నారు ఆ టెక్నిక్ అనేది చాలా మందికి తెలియక అరే ఇంత పెద్ద వాక్యాలు ఎలా మాట్లాడుతున్నారు రావు మనం మాట్లాడలేవేమో ఇది ఒక పెద్ద ఇంగ్లీష్ అంటే చాలా ఇదేమో అని చెప్పేసి భయపడుతున్నారు అది ఏమీ లేదు ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఈజీ ఓకే నేను చెప్పినట్టుగా ప్రయత్నం చేయండి మీకే తెలుస్తుంది రైట్ నెక్స్ట్ నీ గురించి చాలా విన్నాను అందుకే నిన్ను కలవాలనుకుంటున్నాను చూడండి మొదటి భాగం చూడండి నీ గురించి చాలా విన్నాను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ఐ హ్యావ్ హియర్డ్ హై ఆఫ్ యూ ఐ హ్యావ్ హియర్డ్ హై ఆఫ్ యూ అంటే జనరల్ గా మనం చెప్తాం కదా మీ గురించి చాలా విన్నానండి అంటాం కదా అలాంటి సందర్భం ఇది అందుకే సో నిన్ను కలవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు మీట్ యూ కలపండి ఇప్పుడు ఐ హ్యావ్ హియర్డ్ హై ఆఫ్ యూ సో ఐ వాంట్ టు మీట్ యూ చూసారా ఒక ఫస్ట్ నీ గురించి చాలా విన్నాను టెన్స్ ఉపయోగించాం నెక్స్ట్ నిన్ను కలవాలనుకుంటున్నాను హెల్పింగ్ వర్బ్ వాడాం కానీ ఈ రెండింటిని ఒక సెంటెన్స్ గా కలిపేటప్పుడు సో అనే ఒక పదాన్ని వాడాం కాబట్టి రెండు స్ట్రక్చర్స్ ఈజీగా కలిపేసాం చూసారా నెక్స్ట్ వాళ్ళు నాకు మద్దతు ఇస్తారు అందుకే నేను రిస్క్ తీసుకున్నాను ఓకే వాళ్ళు నాకు మద్దతు ఇస్తారు ఇంగ్లీష్ లో దే విల్ సపోర్ట్ మీ అందుకే సో నేను రిస్క్ తీసుకున్నాను ఐ హావ్ టేకెన్ ద రిస్క్ దే విల్ సపోర్ట్ మీ సో ఐ హావ్ టేకెన్ ద రిస్క్ నెక్స్ట్ వాళ్ళు పెద్దవాళ్ళు లేదా పెద్దవారు అందుకే మనం వాళ్ళని గౌరవించాలి ముందుగా వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇంగ్లీష్ లో దే ఆర్ ఎల్డర్స్ అందుకే సో మనం వాళ్ళని గౌరవించాలి వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ దే ఆర్ ఎల్డర్స్ సో వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ నెక్స్ట్ నేను అనారోగ్యంగా ఉన్నాను అందుకే హాస్పిటల్కి వెళ్ళాను మొదటి వాక్యం నేను అనారోగ్యంగా ఉన్నాను ఐ వాజ్ ఇల్ అందుకే సో హాస్పిటల్కి వెళ్ళాను ఐ వెంట్ టు హాస్పిటల్ ఐ వాజ్ ఇల్ సో ఐ వెంట్ టు హాస్పిటల్ నెక్స్ట్ అతడు బాగా చదవలేదు కాబట్టి
పరీక్ష తప్పినాడు. ఓకే, అతడు బాగా చదవలేదు అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? హీ డిడ్ నాట్ స్టడీ వెల్ కాబట్టి, సో పరీక్ష తప్పాడు, హీ ఫెయిల్డ్. ఇక్కడ చూడండి, కాబట్టి అనే తెలుగు అర్థానికి మనం ఇంగ్లీష్లో సో అని తీసుకున్నాం. ఇంతకు ముందు వేరే అర్థాలు వచ్చాయి, ఇప్పుడు మరొక అర్థం. చూసారా, ఇలా సందర్భాన్ని బట్టి మనం మార్చాల్సి ఉంటుంది, వాటి తెలుగు అర్థం ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీష్లో ఒకే వర్డ్ అయినప్పటికీ తెలుగులో ఇలా రెండు మూడు రకాల అర్థాలు వస్తాయి, అది సిచ్యువేషన్ తగినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, హీ డిడ్ నాట్ స్టడీ వెల్ సో హీ ఫెయిల్డ్, అతడు బాగా చదవలేదు కాబట్టి పరీక్ష తప్పాడు. నెక్స్ట్, ఎవరికి ఆడాలని లేదు కాబట్టి నేను వెళుతున్నాను. ముందుగా మొదటి వాక్యం, ఎవరికి ఆడాలని లేదు, నోబడి వాంట్స్ టు ప్లే కాబట్టి సో నేను వెళుతున్నాను, ఐ ఆమ్ గోయింగ్. నోబడి వాంట్స్ టు ప్లే సో ఐ ఆమ్ గోయింగ్. నెక్స్ట్, నాకు ఇది వద్దు కాబట్టి మీరు తీసుకోవచ్చు. నాకు ఇది వద్దంటే ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ ఇట్, సో కాబట్టి మీరు తీసుకోవచ్చు. యు కెన్ టేక్ ఇట్, ఐ డోంట్ వాంట్ ఇట్ సో యు కెన్ టేక్ ఇట్. నెక్స్ట్, మీ పనిని నేను పూర్తి చేశాను కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు. మొదటి వాక్యం, మీ పనిని నేను పూర్తి చేశాను, ఐ హావ్ కంప్లీటెడ్ యువర్ వర్క్ కాబట్టి సో ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు. యు కెన్ గో నౌ, ఐ హావ్ కంప్లీటెడ్ యువర్ వర్క్ సో యు కెన్ గో నౌ. నెక్స్ట్, ఇది నాకు ఇప్పటికీ చాలా నొప్పిగా ఉంది కాబట్టి డాక్టర్ గారికి చూపించడానికి వెళ్ళాను. ఇది నాకు ఇప్పటికీ చాలా నొప్పిగా ఉంది. మొదటి వాక్యం, ఇట్ ఈజ్ స్టిల్ పెయిన్ కాబట్టి సో డాక్టర్ గారిని చూపించడానికి వెళ్ళాను. ఐ హ్యావ్ టు గో టు సీ ఏ డాక్టర్. చూసారా, ఇక్కడ రెండు స్ట్రక్చర్స్ మరలా, ఇలా ప్రతిది అంతేనండి. ఇట్ ఈజ్ లేదా ఇట్స్ అని ఉపయోగించండి, తప్పేమి లేదు. ఇట్ ఈజ్ స్టిల్ పెయిన్ అంటే ఇది నాకు ఎప్పటికీ నొప్పిగానే ఉంది కాబట్టి సో డాక్టర్ గారికి చూపించడానికి వెళ్ళాను లేదా వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు సీ ఏ డాక్టర్. ఓకే, డాక్టర్కి చూపించడానికి వెళ్ళాలి అర్థం అక్కడ. ఓకే, చూసారు కదా, సో అనే పదాన్ని మనం ఎంత ఈజీగా ఉపయోగించాం. కాకపోతే మనకి స్ట్రక్చర్స్ ఉపయోగించడం బాగా రావాలి, అంటే టెన్స్ బాగా యూజ్ చేయడం కానీ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయడం కానీ బాగా రావాలి. అప్పుడే ఇలాంటి పదాలు రెండు స్ట్రక్చర్స్ మధ్య కలిపి మాట్లాడటానికి, రెండు చిన్న చిన్న వాక్యాన్ని ఒకటిగా చేసి పెద్ద వాక్యంగా మాట్లాడటానికి ఇటువంటి బాగా ఉపయోగపడతాయి. ఓకే, బాగుందా? మరలా మరొక పదంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం.